నా పేరు భార్గవ్ సాయి బొబ్బిలి నియోజకవర్గం విజయనగరం డిస్ట్రిక్ట్ నేను ఈరోజు మాట్లాడబోయేది ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిపెద్ద భూ కుంభకోణమైన విశాఖ ల్యాండ్ స్కామ్ విశాఖ భూ కుంభకోణం గురించి నేను మాట్లాడబోతున్నా మా తాతయ్య గారి పేరు దాకారుపు రాములు ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఆయన పేరు మీదుగా ఆయన ఎప్పుడు ఆస్తులు సంపాదించలేదు అంతస్తులు కట్టలేదు తన జీవితం మొత్తం దేశం కోసం స్వాతంత్రం కోసం కష్టపడిన అటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయన ఆశయాలు గొప్పవి వాళ్ళ ఉద్దేశాలు గొప్పవి అటువంటి గొప్ప వ్యక్తి పేరు మీదుగా విశాఖపట్నంలో కొమ్మాదిలో సర్వే నంబర్ ఇరవై ఎనిమిది డ్యాష్ రెండులో పది ఎకరాల వందల కోట్ల విలువైన భూముల్ని కొంతమంది రాజకీయ నాయకులు దోచుకున్నారు దాని గురి టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగింది విషయం టూ రెండు వేల పదిహేడులో చాలామంది మీడియా మిత్రులు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే అప్పటి టీడీపీ గవర్నమెంట్లో ఒక సిట్ ఏర్పాటు చేశారు తరువాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో రెండో సిట్ ఏర్పాటు చేశారు రెండు సిట్లు వేసినా సరే రెండు సిట్లు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి రిపోర్ట్ ని కూడా గవర్నమెంట్లకు సబ్మిట్ చేస్తే గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయో మేము ఇప్పటి వరకు ప్రశ్నిస్తున్నాం ఎందుకు గవర్నమెంట్ దాని మీద సిట్ నివేదికను బహిర్గతం చేయట్లేదని అడుగుతున్నాం గవర్నమెంట్